కూర్చోండి అంజనాల్ గారు, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. రాజప్ప గారు, కూర్చోండి కూర్చోండి. రామారావు గారు, కూర్చోండి కూర్చోండి. వస్తుందండి ప్లీజ్, మీరు వెళ్ళి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి కూర్చోండి. మీరు వెళ్ళి కూర్చోండి ప్లీజ్, మీకు చెప్పిస్తాడు. మీకు అడిగి కన్సల్ట్ చేసి ఎవరికి చెప్పాలని చెప్పిస్తాడు. కూర్చోవా, ఎందుకు అడగండి. ఉండలేదు మీకు. చిన్నరాజప్ప గారు, రాజప్ప గారు మీరు పదండి. ఏ చెప్పండి, మైక్ మైక్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? పెట్టారు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడచ్చు కదా, టైం వచ్చేప్పుడు మాట్లాడచ్చు కదా సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఆయనకి చెప్పండి సార్, వాళ్ళకి చెప్పండి సార్. శాతి గారు పెద్దపల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, ఇరాలు గారు ప్రజలు చూస్తారు కదా సార్, ఏం జరుగుతా ఉందో చూస్తున్నారు కదా సార్. ప్రజలు ఒక అంశం మీద మాట్లాడుతూ ఉంటే బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెబుతున్నారు, వినాలి. వినయ ఓటు కూడా లేకుండా ఎస్సీలను బీసీలను ముందు పెట్టుకొని వాడుకోవటం అంతకు అలవాటు సార్. ఇది వాడుకుని వదిలేస్తారు. అయ్యో మీరు సిగ్గుపడాలి, ఈ రోజు మిమ్మల్ని చూస్తారు, రేపు మిమ్మల్ని వదిలేస్తారు. చిక్కడి లాగా ప్రవర్తించొద్దు. మీరు ఏనండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. ఒక అంశం మీద మాట్లాడుతూ ఉంటే మాట్లాడించే అవకాశం కూడా లేకుండా అదే సార్, వానరులాగా వేస్తారు. అదే ఇదేనా సభ, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేయరా సార్. దయచేసి సార్, శేఖర్ గారు సార్ సార్, అలాంటి వాళ్ళకు మొత్తం వేసి సార్ పంపించారు సార్. చేత కాని వేలేని దత్తమలు, కళ్ళు లేని చూడలేని దత్తమల కుట్టం వేసి సార్. ఒక ప్రత్యేకమైన సమావేశం బ్రహ్మాండ చర్చ జరుగుతూ ఉంది. ఇంకా అలాంటి వాళ్ళకు రెక్క పెడితే ఎట్లా సార? చంద్రబాబు గారి నైజం మొదటి నుంచి వాడుకుని వదిలేయటం సార్. అయ్యో మీ బ్రతుకు, మీరు 40 సంవత్సరాలు జరిగిద్దాం ఏం సార్? ఎస్సీలు వాడుకుంటున్నారు, కాగితాలు అందిస్తాకి పోడియం దగ్గర పంపిస్తాకి వీటికి మనకు వస్తారు వాళ్ళు. అన్యాయం సార్ ఇది. శేఖర్ గారు దయచేసి వాళ్ళు పంపించండి సార్, మంచి చర్చ జరిగింది, ప్రజలు చూస్తారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో, గమనిస్తారు ప్రజలు. వాళ్ళు పంపించండి సార్. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు రాష్ట్రానికంతా కూడా ఒక పెద్ద సమస్యగా 2014 నుంచి 19 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం వైఖరి వలన, వాళ్ళ అవలంబన వలన, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే కలిగినాయో కూలంకుషంగా మాట్లాడి బీఎస్సీలో వాళ్ళు అడిగిన తర్వాత ఇక్కడ అధికార పక్షం కూడా మరి అదే ఇష్యూ చర్చిద్దామని చెప్పి కూలంకుషంగా చర్చించిన తర్వాత కావాల్సినంత సమయము ప్రతిపక్ష నాయకుల గారికి ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ అధ్యక్ష, నంబర్ ఆఫ్ టైమ్స్ క్లారిఫికేషన్స్ మంత్రివర్యులు ఇస్తూ మంత్రివర్యులు చెప్పిన ఏ విషయం కూడా విని విన్నట్టుగా ఉంటూ కేవలం తన ప్రసంగం అయిపోయిన తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద చర్చకు ఈరోజు మొదలు పెట్టిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అధ్యక్ష, నిన్న అంతే మొన్న అంతే మరి ఈరోజు అంతే ఒకటే పద్ధతి పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్లకు ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడేది అయిపోతుందో మాట్లాడేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ డిస్టర్బ్షన్ చేయడము, వెంటనే వెళ్ళిపోవడం అధ్యక్ష. ఇప్పుడు 3:30 కదా అధ్యక్ష, ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటారు అధ్యక్ష, 6 గంటలకు కంచనగా ప్రెస్ కాన్ఫరెన్స్ పోతారు అధ్యక్ష. 5 అయితే కానీ గంట రెస్ట్, మళ్ళీ 6కు ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే టైం సర్దుకుంటున్నారు అధ్యక్ష ప్రతిసారి. ఇది చాలా పొరపాటు అధ్యక్ష, తప్పు. లీడర్ ఆఫ్ ది హౌస్
మరి ఈ చర్చకు కంక్లూజన్ కి వచ్చేటప్పుడు ఇది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎవరికి అధ్యక్ష ఈ రాష్ట్రానికి అంత సంబంధించిన ప్రాజెక్టు ఈ విధంగా డిస్టర్బ్ చేయడం చాలా తప్పు అధ్యక్ష ఇది చాలా అసలు దుర్మార్గం అధ్యక్ష దేఫర్ అధ్యక్ష అండర్ ప్రొవిజన్ ఆఫ్ ద సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే గౌరవనీయులు శ్రీ కె అచ్చెన్నాయుడు డాక్టర్ ఎన్ రామానాయుడు జి రవికుమార్ డోలా శ్రీ బాల వీరేంద్రనాయ స్వామి వి జోగేశ్వరరావు వి రామకృష్ణ బాబు బి అశోక్ ఏ సత్యప్రసాద్ వై సాంబశివరావు ద మోషన్ మూవ్ దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా దోజ్ హు ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో ఐ సావ్ ఇట్ ఐ సావ్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీడ్ and the members are suspended from the service of the house for today only 2nd December 2020 K Achyanayudu N Ramanayudu G Rankumar Dala Sri Balanjaya Swami V Jogeshwar Rao V Ramakrishna Babu V Ashok A Satya Prasad వై సాంబశివరావు దయచేసి మీరు విడిచిపెట్టారు ప్లీజ్ లీవ్ ది ప్లేస్ ప్లీజ్ లీవ్ ది ప్లేస్ ప్లీజ్ లీవ్ ది ప్లేస్ ప్లీజ్ లీవ్ ది ప్లేస్ మీకు నేను సస్పెండ్ చేయడానికి మీరు అరుచుకోవడానికి మీరు ఇంటికే ఉన్నట్టుకున్నారు మీరు